ఐసీసీ T20 ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా ఈ రోజు మన ఇండియా వాళ్ళు మొదటి మ్యాచ్ ఆడనున్నారు. మొదటి మ్యాచ్ మన దాయాద దేశమైన పాకిస్తాన్ తో తలపడనున్నారు. ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుంటే ఇమీడియట్ గా జాయిన్ అవ్వండి. ఎందుకంటే జరబోయే ప్రతి మ్యాచ్ ప్రెడిక్షన్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన వాళ్ళు సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ లోని న్యూలాండ్ స్టేడియం లో అయితే ఆడనున్నారు. మన ఇండియన్ ఉమెన్స్ కి పాకిస్తాన్ ఉమెన్స్ పైన పూర్తి ఆధిపత్యం ఉంది. మన ఇండియన్ ఉమెన్స్ టీమ్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో 4th పొజిషన్ లో ఉంది వరల్డ్ లో. అదే విధంగా పాకిస్తాన్ ని చూసుకున్నట్లయితే వరల్డ్ ర్యాంకింగ్స్ లో 7th ప్లేస్ లో ఉంది. రీసెంట్ గా జరిగిన వార్మప్ మ్యాచ్ లో మన వాళ్ళు బంగ్లాదేశ్ ని చిత్తు చిచ్చు చేశారు. వేగంగా 52 పరుగుల తేడాతో విజయం సాధించారు. అదే విధంగా రీసెంట్ గా జరిగిన వార్మప్ మ్యాచ్ లో పాకిస్తాన్ వాళ్ళు సౌత్ ఆఫ్రికా చేతుల్లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయారు. ఎటు నుంచి చూసినా మన వాళ్ళకైతే ఫుల్ అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది. రీసెంట్ గా జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఆలియా రియాజ్ అనే క్రికెటర్ 38 బంతుల్లో 48 పరుగులు చేసింది పాకిస్తాన్ కి. సో ఈ ప్లేయర్ చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కి. ఇక ఈ స్టేడియం యొక్క పిచ్ రిపేర్ విషయానికి వచ్చినట్లయితే రీసెంట్ గా జరిగిన మ్యాచెస్ బట్టి చూసినట్లయితే స్పిన్ కి ఎక్కువగా అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన వార్మప్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా మరియు శ్రీలంక తలపడగా అప్పుడు కూడా స్పిన్ కి ఎక్కువ వికెట్స్ పడ్డాయి. ఇక ఈ స్టేడియంలో జరిగిన లాస్ట్ 3 మ్యాచెస్ లో ఎవరైతే ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడారో వాళ్ళు 2 మ్యాచెస్ విన్ అయ్యారు. అదే విధంగా ఎవరైతే సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఆడారో వాళ్ళు 1 మ్యాచ్ విన్ అయ్యారు. ఇక ప్లేయింగ్ 11 లో ఎవరెవరు ఆడే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ మనం ఇండియన్ ఉమెన్ యొక్క ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఎస్టికా బాటియా, షఫేలి వర్మ, జెమిమా రాడ్రిగెస్, హర్లిన్ డియాల్, హర్మన్ ప్రీత్ కౌర్, పూజా వత్సాస్కర్, దీప్తి శర్మ, రిచా ఘోష్, రేణుకా ఠాకూర్, రాధా యాదవ్, శిఖా పాండే. సో ఇండియన్ ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉండనుంది. ఇక పాకిస్తాన్ ఉమెన్ యొక్క ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మునీబా ఆలీ, సిద్రా అమీన్, బిస్మా మరూఫ్, నిదాదర్, అయేషా నసీమ్, ఆలియా రియాజ్, ఒమైమా సోహెల్, ఇమ్తియాజ్, ఫాతిమా, హసన్, సందు. సో వీళ్ళైతే పాకిస్తాన్ ఉమెన్స్ టీమ్ తరఫున ప్లేయింగ్ 11 లో ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇండియన్ ఉమెన్ అండ్ పాకిస్తాన్ ఉమెన్ యొక్క హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ 10 మ్యాచెస్ లో 8 మ్యాచెస్ విన్ అవ్వడం జరిగింది మన ఇండియా. అదేవిధంగా 2 మ్యాచెస్ పాకిస్తాన్ వాళ్ళు విన్ అవ్వడం జరిగింది. ఇక ఓవరాల్ మ్యాచ్ లో బెస్ట్ బ్యాట్స్మెన్ గా ఎవరు నిలిచే అవకాశం ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే షఫేలి వర్మ ఫ్రమ్ ఇండియా అయితే టాప్ బ్యాటర్ గా నిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన అండర్-19 టీమ్ లో షఫేలి వర్మ చాలా క్రూషియల్ రోల్ పోషించింది. ఇక ఓవరాల్ టీమ్ లో బెస్ట్ బౌలర్ గా ఎవరు నిలిచే అవకాశం ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే నిదాదర్ ఫ్రమ్ పాకిస్తాన్ బెస్ట్ బౌలర్ గా నిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. పాకిస్తాన్ కి వెరీ ఇంపార్టెంట్ బౌలర్ అని ఈమెను చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ స్టాట్స్ చూసారు కదా, ఇప్పుడు మీరు ఏ టీమ్ విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఏటి నుంచి చూసినా ఇండియా టీమ్ కి అనుకూలంగా ఉంది. సో ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఇండియా టీమ్ విన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఏ టీమ్ విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ ప్రెడిక్షన్ కావాలంటే టాస్ పడిన తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి.